హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక అద్భుతమైన మహిమగల వీడియో చూడబోతున్నాం ఫ్రెండ్స్. అదేంటంటే, ఈ శివరాత్రికి మీరందరూ ఒక అద్భుతమైన శివాలయానికి వెళ్ళాలని నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే, మనం పులతల క్షేత్రాన్ని చూడబోతున్నాం. ఈ పులతల క్షేత్రం గురించి చరిత్ర తెలుసుకోవాలంటే ముందుగా ఒక 4 స్టోరీలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటంటే, ముందుగా పూర్వకాలంలో శివపార్వతులు సంచారం చేస్తూ ఈ పులతల క్షేత్రం యొక్క కొండని చూసి ఆశ్చర్యపోయి అనుభూతి చెంది ఇక్కడ ఈ కొండపైన అడుగు పెడతారన్నమాట. ఇద్దరు అడుగు పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఆ కొండ అనేది కొంచెం కుచించుకుపోతుంది. కుచించుకుపోయినప్పుడు ఆ శిలలు అనేటివి పులితలగా ఉండడం చూసి పులితల అనే పేరు ఇక్కడ వచ్చింది. తర్వాత కాలక్రమేణా పులతల అనే పేరుతో పిలుస్తున్నారు. అలా పులతల క్షేత్రం అనేది ఏర్పడింది. ఇంకో చరిత్ర ఏంటంటే, ఇక్కడ పూర్వం అక్క దేవతలు బండెన స్వామి అనే 7 మంది అక్క చెల్లెలు, ఒక అన్న, వాళ్ళ అన్న అనమాట బండెన అనే, వాళ్ళు ఇక్కడ శివుణ్ణి ప్రార్థించడానికి పూజించడానికి ఈ కొండపైన వస్తారు. వచ్చినప్పుడు ఆ శివపార్వతుల్ని పూజించడంతో ఇక్కడ అక్క దేవతలు అనే వాళ్ళు వెలిసారనమాట. ఇంకో ప్రత్యేకత ఏంటంటే, అక్క దేవతల్ని ముందుగా పూజించాలి ఇక్కడ, తర్వాతే శివుణ్ణి దర్శించుకోవాలన్నమాట. అది ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఇంకో చరిత్ర ఏంటంటే, పూర్వకాలంలో పాండవులు వనవాసానికి ఈ పులతల క్షేత్రానికి చేరుకుంటారు. చేరుకున్నప్పుడు అర్జునుడు మల్లెపూలతో శివుణ్ణి ప్రార్థించడం వల్ల, పూజించడం వల్ల మల్లికార్జునుడు అని ఇక్కడ పేరు వచ్చింది. అందుకే ఇక్కడ మల్లికార్జున స్వామి అని, బ్రహ్మరాంబదేవి అని శివపార్వతుల్ని పిలుస్తారు. ఇంకో చరిత్ర కూడా ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే, సీతను వనవాసాలకు వెళ్ళినప్పుడు సీతమ్మ వారిని రావణాసుని ఎత్తుకెళ్తారు కదా, సీతమ్మ వారిని ఎత్తుక్కుంటూ రాముడు వారు పులతల క్షేత్రానికి కూడా వస్తారనమాట. వచ్చినప్పుడు శివుణ్ణి ఇక్కడ పూజించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, కాశిరెడ్డి నాయన వారు తెలుసు కదా మీరు, కాశిరెడ్డి నాయన అంటే ఆయన ఒక స్వామీజీ అనమాట, ఆయన కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం జరిగింది. చాలా పవిత్రమైన క్షేత్రం ఇది. మీరందరూ ఈ వీడియోని చూసి నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని. ఇంకా మీరు ఎంకరేజ్ చేస్తేనే మాకు ఇలాంటి వీడియోస్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మెయిన్గా ఈ పులతల క్షేత్రానికి ఎవరు ఎక్కువ వస్తారంటే, శివరాత్రి రోజున 10 లక్షల మంది, దాదాపు సుమారు 10 లక్షల మంది జనాభా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు దేవుణ్ణి. ఇంకోటి ఏంటంటే, మెయిన్గా ఇక్కడ దయ్యాలు పట్టిన వారు, ఇంకా ఆత్మలు, దుష్టశక్తులు, వీళ్ళందరూ మనుషుల్ని పట్టి పీడిస్తుంటారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి మెయిన్గా ఈ అక్క దేవతల్ని పూజించుకొని దర్శించుకొని ఇక్కడ ఉన్న కోనేరులలో మునిగి పూజించడం వల్ల ఈ అక్క దేవతలు ఆ దయ్యాలు పట్టిన వాళ్ళని, దయ్యాలను పూర్తిగా వదిలించేస్తారన్నమాట. అదే ఇక్కడ మెయిన్ ఫేమస్ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే, అది ఫ్రెండ్స్, ఇక మనం వీడియో చూస్తూ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం, పదండి ఫ్రెండ్స్. ఇదే ఆర్చ్ పులతల శివాలయం, ఇంకా 18 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. రోడ్డు ఆల్మోస్ట్ బాగానే ఉంటుంది. ఈ ఆర్చ్ లోపల నుంచి లోపలికి వెళ్ళాలి. పదండి వెళ్దాం ఫ్రెండ్స్. దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ కానీ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీరు చూశారు కదా అక్క దేవతల వారి దేవస్థానం, అదే ఫ్రెండ్స్ అక్క దేవతల వాళ్ళ గుడి. అక్కడ 7 మంది అక్క చెల్లెలు ఉంటారు, వాళ్ళే అక్క దేవతలు అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కోనేరులు అనేటివి ఇక్కడ మొత్తం 108 బావులు ఉండేవి, 108 కోనేరులు ఉండేవి అన్నమాట. కానీ ఇప్పుడు కనీసం ఒక 5-6 ఉన్నాయి అంతే. ఈ కోనేరులు నైట్ పూట్ల ఈ అక్క దేవతలు వారు వచ్చి స్నానం ఆచరిస్తారంట. ఇక్కడ అంత పవర్ఫుల్ అన్నమాట ఈ కోనేరులు. ఈ కోనేరులలో దుష్టశక్తులు పట్టిన వాళ్ళు, దయ్యాలు పట్టిన వాళ్ళు ఈ కోనేరులో మునిగారంటే వాళ్ళకి దయ్యాలు అనేటివి వదులుతాయన్నమాట. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, దుష్టశక్తులు అనేటివి రావు దగ్గరికి. చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు ఒక ఆమె చూడండి, ఎలా నీళ్ళలో మునుగుతుందో. ఆమె ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఇక్కడికి వచ్చింది దర్శనానికి. అంటే ఆమెకు దయ్యం పట్టింది అని వాళ్ళు
అనుకుంటున్నారు. అంటే పూనకం రావడం, ఒళ్ళోకి దయ్యం రావడము, ఎప్పుడు ఎన్ని హాస్పిటల్ చూపించుకున్నా కూడా నయం అవ్వదు అనమాట వాళ్ళకి. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆ కోనేరులలో మునిగి హక్కదేవతల్ని పూజిస్తే మా దయ్యం అనేది వదిలిస్తారన్నమాట, వదులుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ రెండు మేకులు, ఆ రెండు మేకులకి ఒక కొన్ని వెంట్రుకలు ఉన్నాయి చూడండి, గమనిస్తే ఆ వెంట్రుకలు అంటే అనేటివి దయ్యం పట్టిన ఆమెవి అన్నమాట. ఆ దయ్యాన్ని ఆ జుట్టులోకి రప్పించేసి ఆ జుట్టు అనేది కట్ చేస్తారన్నమాట. ఆ వెంట్రుకలు కట్ చేసాక ఆ వెంట్రుకలు ఈ చెట్లలోకి మేకులను పెట్టి కొడతారు. అప్పుడు అవే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చెట్లకి మ్యాక్సిమం ఇక్కడ చెట్లకి మేకులు ఉంటాయి, మేకులకి వెంట్రుకలు కూడా ఉంటాయి ఇక్కడ. మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ దయ్యాలని వదిలిస్తారని ప్రూఫ్తో సహా మీకు చూపించాను. అంత పవర్ఫుల్ ఈ గుడి. శివరాత్రి రోజును చూస్తే మీరు ఇలా వీడియో తీసే అవకాశం కూడా ఉండదు మనకి. అందుకే మీరు శివరాత్రికి ఈ వీడియో చూడాలని నేను ముందే వచ్చి వీడియో తీశాను. చూడండి ఫ్రెండ్స్ కోనేరులు ఎంత బాగున్నాయో, ఈ నీళ్ళు అనేవి ఎప్పుడు ఉంటాయి. ఇది గుడి బ్యాక్ సైడ్ అన్నమాట, ఈ బావిలో నీరు ఎప్పుడు ఉంటుంది. ఈ నీరు తాగే నీరు అన్నమాట, తాగే నీరు ప్లస్ స్నానానికి కూడా వాడతారు. చూడండి ఎలా తీస్తున్నారో నీళ్ళు, ఇక్కడ చాలా స్వచ్ఛంగా ఉంటాయి ఇక్కడ నీరు. చూస్తున్నది బండెర్న స్వామివారి దేవస్థానం. ఈ బండెర్ని అనే ఆయన అక్క చెల్లెళ్ళకి అక్క దేవతలకి వాళ్ళు అన్నారన్నమాట. ఇక్కడ మాత్రమే ఇక్కడ మేకలు పొట్టేళ్ళు బలి ఇస్తారు, మొక్కుబడులు ఉండేవాళ్ళు ఇక్కడ మొక్కుబడి తీర్చుకుంటారు వచ్చి. ఆ మాంసం అనేది ఇక్కడే తినేయాలి. ఈ కాంపౌండ్, ఈ బండెర్న స్వామివారి కాంపౌండ్ కూడా దాటి వెళ్ళడానికి లేదన్నమాట. ఇక్కడ ఆడవాళ్ళు రాకూడదు, నిషేధం అన్నమాట. ఇక్కడ అందరూ మగవాళ్ళే వచ్చి దర్శనం చేసుకోవాలి. ఈ బండెర్న స్వామివారి వాహనం ఏదంటే పులి అన్నమాట, ఆయన పులి వాహనం ఆయనకు. ఇప్పుడు మనం ఇంకో విషయం ఏంటంటే ఈ పొలతల క్షేత్రంలో మొక్కుబడులు తీర్చుకునే వాళ్ళు పులి మేకపోతులు కానీ పొట్టేలు కానీ మొక్కు తీర్చుకునే వాళ్ళు మాంసం అనేది ఇక్కడే తినేసి కొండ దిగేయాలి. కొండ దిగేటప్పుడు ఆ వండుకున్న మాంసం అనేది వాళ్ళతో పాటు ఇంటికి తీసుకెళ్ళకూడదు, అలా తీసుకెళ్తే ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు మనం మల్లికార్జున స్వామివారి దేవాలయం చూద్దాం పదండి. మెట్లు ఎక్కుతున్నాం కదా, ఇలా వెళ్తే మనకు శివాలయం వస్తుంది. ఈ శివాలయం అనేది ఇక్కడ చాలా పవర్ఫుల్ అన్నమాట, స్వయంభు విగ్రహం. మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబాదేవి అని పిలుస్తారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది కదా, ఫుల్ ఎండగా ఉంది. శివరాత్రి కోసం ఇక్కడ గుడిని ఏర్పాటు చేస్తున్నారు భక్తుల కోసం ఎండ లేకుండా. చూడండి ఈ శివుని విగ్రహం చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్. ఈ శివుని కిందే ఒక చిన్న శివలింగం కూడా ఏర్పాటు చేశారు, చిన్న నంది కూడా ఉంది, చాలా అద్భుతంగా ఉంది అన్నమాట. ఇక్కడ శివరాత్రికి మీరు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి మహిమగల గుడి ఇది, కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఖచ్చితంగా. ఇక్కడ మేము ప్రతి ఇయర్ వెళ్తాం ఇక్కడికి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడే శివలింగం ఉంటుంది, మహాశివుడు ఇక్కడే ఉంటారు. ఈరోజుకి ఈ వీడియోనో ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరిన్ని మంచి మంచి వీడియోస్ త్వరలో రాబోతున్నాయి ఫ్రెండ్స్. మీరు అందరూ చూస్తున్నారు కానీ వీడియోస్ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మమ్మల్ని ఇలానే ఎంకరేజ్ చేయండి, మళ్ళీ మరీ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకి రాబోతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసినందుకు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.